అగ్రరాజ్యం అమెరికాను చిన్న ఉల్లిగడ్డ గడగడలాడిస్తోంది ఈ ఉల్లిపాయలు తిన్నవారు సాల్మోనెల్లోసిస్ అనే వ్యాధి బారిన పడుతుండటంతో ఆందోళన మొదలైంది ఈ వ్యాధి మరింత ప్రబలితే మహమ్మారిగా మారే ముప్పు ఉందని సెంటర్స్ ఫర్ డిసీజ్ అండ్ ప్రివెన్షన్ సిడిసి హెచ్చరించింది అమెరికాను మరో కొత్త వ్యాధి వణికిస్తోంది వంటగదిలో ఉండే ఉల్లిపాయల నుంచి సాల్మోనెల్లోసిస్ అనే వ్యాధి వ్యాపిస్తోంది ఇప్పటికే పలు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు సాల్మోనెల్లా బ్యాక్టీరియా వ్యాప్తికి ఉల్లిపాయలకు మధ్య సంబంధం ఉందని సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ ప్రివెన్షన్ తేల్చింది అక్టోబర్ పద్దెనిమిది నాటికి ముప్పై ఏడు రాష్ట్రాల్లో ఆరు వందల యాభై రెండు మందికి వ్యాపించిందని సీడిసి డేటా తెలిపింది ఈ వ్యాధి మరింత ప్రబలితే మహమ్మారిగా మారే ముప్పు ఉందని సిడబ్ల్యూసి హెచ్చరించింది నిజానికి సెప్టెంబర్ నెల మధ్యలోనే ఈ సాల్మొనెల్లా కేసులు బయటపడ్డాయి కానీ ఏ ఆహారం వల్ల వచ్చిందనే విషయాన్ని అధికారులు గుర్తించలేదు ప్రధానంగా మెక్సికో చిహువా నుంచి ప్రోసోర్స్ అనే సంస్థ ఉల్లిపాయలని దిగుమతి చేసుకుంది ఈ ఉల్లిపాయలను దేశంలోని అనేక రెస్టారెంట్లు కిరాణా షాపులకు పంపిణీ చేసింది అమెరికాలో ప్రస్తుత వ్యాధి వ్యాప్తికి ఈ ఉల్లిపాయలే కారణమని అధికారులు నిర్ధారణకొచ్చారు ఉల్లిపాయల సరఫరాదారులకు ఈ సాల్ముల వ్యాప్తితో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు మూడు నెలల పాటు నిల్వ చేసిన ఉల్లిపాయల్ని వాడొద్దని సిడిసి వినియోగదారుల్ని హెచ్చరించింది ఎక్కడి నుంచి వచ్చాయో తెలియకపోయినా మెక్సికో నుంచి వచ్చినవైనా ఎలాంటి స్టిక్కర్ లేకపోయినా ప్రోసోర్స్ సంస్థ నుంచి వచ్చిన ఉల్లిపాయలైనా వాటిని బయటపడేయాలని సిడిసి సూచించింది జూలై ఒకటి నుంచి ఆగస్టు ఇరవై ఏడు వరకు దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలను వెనక్కి తీసుకునేందుకు ప్రోసోర్స్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చిందని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్డిఏ తెలిపింది ఇప్పటికే అన్ని దుకాణదారులు ఉల్లిపాయల్ని వెనక్కి పంపాలని ప్రోసోర్స్ రీకాల్ నోటీసులు జారీ చేసిందని ఎఫ్డీఏ స్పష్టం చేసింది ఇప్పటికే అమెరికాలోని ముప్పై ఏడు రాష్ట్రాల్లో సాల్మొనిల్లా వ్యాపించిందని సీడిసి గుర్తించింది టెక్సాస్ రాష్ట్రంలో అత్యధికంగా నూట యాభై ఎనిమిది కేసులు ఓక్లహామాలో తొంభై ఎనిమిది వర్జీనియాలో యాభై తొమ్మిది మేరీలాండ్లో యాభై ఎనిమిది ఇల్లినాయిస్లో ముప్పై ఏడు విస్కాసిన్లో ఇరవై ఐదు మిన్నెసోటాలో ఇరవై మూడు మిస్సోరీలో ఇరవై ఒక్క కేసులు నమోదయ్యాయని సీడీసీ తెలిపింది అయితే ఇప్పటి వరకు అధికారికంగా గుర్తించిన కేసుల కన్నా బాధితుల సంఖ్య ఎక్కువే ఉండవచ్చని సీడీసీ అభిప్రాయపడింది చాలామందికి సాల్మనిలా పరీక్షలు చేయకముందే వారు కోలుకుంటున్నారని సంస్థ తెలిపింది